క్రైస్త లార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి శక్తిగల నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కానని. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. చదవబడిన వాక్య భాగం ప్రభు దీవించునుగాక. ఇక్కడ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు అతనేమనుకున్నాడంటే, నేను మరలా తండ్రికి కుమారునిగా ఉండడానికి యోగ్యుణ్ణి కాదు, కాబట్టి నేను కూలివాణిలో ఒకనిగా ఉంటానని అడుగుదాము, అక్కడ నాకు ఆహారమైనా దొరుకుతుందని చెప్పి ఆ కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి యొక్క ప్రతిస్పందన ఎలా ఉందంటే, మరి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి. హల్లెలూయా. ఉంగరం పెట్టడం అనేది మరలా అతని వారసత్వాన్ని తిరిగి అతనికి ఇవ్వడానికి సాదృశ్యంగా ఉంది. అవును, నువ్వు మరి అంత పాడు చేసావు కాబట్టి, నీ ఆస్తి అంత తీసుకెళ్ళిపోయావు కాబట్టి, మరి తండ్రికున్న పరువు ప్రతిష్టలన్నీ కూడా పోగొట్టావు కాబట్టి, ఆస్తి పాడు చేసావు కాబట్టి, కూలివారిలో ఒకనిగా ఉండు, పనిచేయి, దాసునిగా ఉండు అని ఆ తండ్రి అనలేదు. కానీ ఏమన్నాడంటే, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టండి, పాదములకు చెప్పులు తొడిగించండి. హల్లెలూయా. ఈ లోకపు తండ్రులు అయితే అలాగే అంటారు కదా, సరే వచ్చావు కదా, అట్లా ఉండు, ఇంట్లో పని చేసుకుంటా ఉండు, ఎందుకంటే నీ భాగం అయిపోయింది, ఇక నీకే ఆస్తి రాదు, మరి ఒకవేళ మరి నాకేదైనా ఉంటే ఇస్తే ఏదో కొద్దిగో గొప్పో ఇస్తాను, కానీ మరి ఇంట్లో ఉన్నటువంటి సహోదరునితో సమానంగా నువ్వు మరలా ఆస్తి పొందలేవు. అయితే ఇక్కడైతే మరి తండ్రి అంటున్నాడు, ఇదిగో ఉంగరాన్ని తెచ్చిపెట్టండి, పాదములకు చెప్పులు తొడిగించండి. హల్లెలూయా. దాసులకు చెప్పులు మరి ఉండవు, దాసులకు ఉంగరాలు ఉండవు, దాసునికి ప్రశస్త వస్త్రములు ఉండవు. కూలివానిగా పెట్టుకోవట్లేదు, కానీ మరలా కుమారునిగా స్వీకరిస్తున్నాడు. ఇదే పరలోకపు తండ్రి యొక్క ప్రేమ. హల్లెలూయా. నీవు ఎంత మరి దూరస్తుడువైపోయి, ఎంత దూరంగా వెళ్ళిపోయి, ఎంత నీకు ఇచ్చినవన్నీ పాడు చేసుకుని, మరి దేవుని నామానికి అవమానకరంగా నువ్వు జీవించినప్పటికీ నువ్వు మరలా తిరిగి వస్తే ఆయన మరలా నీకేమి ఇస్తాడంటే కుమారత్వాన్నే ఇస్తాడు, కానీ దాసత్వాన్ని ఇవ్వడు. హల్లెలూయా. కాబట్టి యొక్క మరి వృత్తాంతము ద్వారా, ఉపమానం ద్వారా తండ్రి ప్రేమ ఏంటో యేసుప్రభు వారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఇదిగో ఉంగరాన్ని తెచ్చి పెట్టండి. ఉంగరము పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఉంగరాన్ని పెట్టినప్పుడు సంపూర్ణ సమాన వారసత్వాన్ని ఆ యొక్క చిన్న కుమారుడు పొందుకున్నాడు. కాబట్టి మరలా మరి అంతకుముందు తప్పిపోక మునుపు ఏ వారసత్వపు మరి అధికారాలు అతనికి ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి మరి కుమారునికి వచ్చాయన్నమాట. హల్లెలూయా. కాబట్టి నీవు రక్షింపబడినప్పుడు మరలా దేవుడు నిన్ను సంపూర్ణంగా తన కుమారునిగా స్వీకరిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనిషి మొట్టమొదటి మానవుడైన ఆదం తప్పిపోయాడు, మరి మహిమను పొందలేదు, ఏ మనిషి కూడా పొందలేదు, అందరూ కూడా పాపం చేసి దేవునికి దూరస్తులయ్యారు. అయితే యేసు ప్రభు దగ్గరకు వస్తే దేవుడిచ్చేది ఏంటంటే, మరి మంచి సమాన వారసత్వాన్ని, మునుపు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో అదే వారసత్వాన్ని మరి యేసు ప్రభు వారు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి తన ఆత్మను ఒక ముద్రగా నీకు ఇస్తున్నాడు. ఏదన్నా సీల్ వేయాలంటే ఉంగరంతో సీల్ వేసేవాళ్ళు, ఆ రోజుల్లో ఉంగరంతో ముద్రించేవాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని. కాబట్టి ఎలాగ ముద్రించాడు మనల్ని, మనకేమిచ్చాడని అంటే పరిశుద్ధాత్మ అనే ముద్ర, పరిశుద్ధాత్మ అనే ఉంగరాన్ని ఇచ్చాడనమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఎందుకంటే విమోచన దినం వరకు కూడా మీరు ఆయనలో ముద్రింపబడి ఉన్నారు.
ఆ సీల్ వేశాడు దేవుడు, దేవుని ఆత్మను మనకిచ్చాడు కాబట్టి. ఏం చేయాలంటే ఆయన దుఃఖపరచకూడదు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులే. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇలాగ చేస్తే పరిశుద్ధాత్మ దుఃఖపడకుండా ఉంటాడు. ద్వేషం మానుకోవాలి, మరి దుష్టత్వాన్ని మానుకోవాలి, కోపాన్ని మానుకొని, క్రోధము, దూషణ మాటలు పలకకుండా మానుకొని, అల్లరి మానుకొని ఎలాగుండాలంటే మరి క్షమాహృదయం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఎలా క్షమించాడో అలాగే మనల్ని బాధ పెట్టిన వారిని కూడా క్షమిస్తూ ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుకుంటాడు. ఈ విషయాల్లో కరెక్ట్గా ఉండగలిగితే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండగలుగుతారు. విమోచన దినం వరకు ఆయన నీలోనే ఉంటాడు. నువ్వెంత దుఃఖపరిచినా నీలోనే ఉంటాడు. విమోచన దినం వచ్చినప్పుడు ఆయన నీలో నుంచి పక్కకు వస్తాడన్నమాట. అప్పుడు నువ్వేం చేసావు, నువ్వేం పనులు చేసావు, అవన్నీ కూడా మరి లెక్కలోనికి వస్తాయి. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు ఎలాగా మరి ఆయన్ని వాడుకున్నావు, ఎలాగ ఆయన్ని సంతోషపెట్టావు, ఎలాగ ఆయన చెప్పింది విన్నావు, ఎలాగ ఆయనతో సహవాసం చేసావు, ఇవన్నీ కూడా మరి లెక్క చూస్తాడు తండ్రి అని దేవుడు. అప్పటి వరకు కూడా నువ్వు సీల్ చేయబడి ఉంటావు. ఒకవేళ నీ క్రియలు సరిగ్గా కనబడకపోతే నువ్వు శాశ్వతంగా ఆత్మను పోగొట్టుకుని మరి నరకానికి వెళ్ళే అవకాశం కూడా, ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా, మరి ఆయన విడిచిపెట్టడు కదా అని ఎలా పడితే అలా జీవిస్తే, ఆయన దుఃఖ పెడితే మరి నిత్య రక్షణ పొందుకోవటం కష్టం. కాబట్టి విమోచన దినం వరకు ఆయనలో నువ్వు మరి ముద్రింపబడి ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తప్పిపోయి వచ్చావు, మరి దేవుడు నీకు సమానత్వాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. వరాలు పొందుకోవడంలో కానీ, ఫలం పొందుకోవడంలో కానీ, మరి దేవునిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడంలో, తండ్రి ఇంటిలో ఉన్నది ఏది కూడా నీకు దాయబడి ఉండదు. ఏది కూడా ఇది వద్దు, మనుషులైతే ఏం చేస్తారంటే ఆ వీళ్ళకి ఇది వద్దులే, వీళ్ళకి ఇది చాలులే అనుకుంటారు. కానీ దేవుడు అలా అనుకోడు. నీకు సమస్తము కూడా ఆయన ధారాళంగా దయచేస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పినట్టు వింటూ సమస్తాన్ని నువ్వు పొందుకొని దేవుణ్ణి సంతోషపెట్టే జీవితాన్ని నువ్వు జీవించాలి. రక్షింపబడిన నీవు విమోచన దినం వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపెట్టకుండా మరి సంతోషాన్ని కలిగిస్తూ ఆయన చెప్పినట్లు వింటూ ఉన్నప్పుడు నిత్య రక్షణ నువ్వు పొందుతావు. కుమారుడు తిరిగి వచ్చాడు, మరలా అదే స్థితికి దిగజారితే మరలా ఇంకో మరి అతనికి అవకాశం ఉంటుందా? ఉండదు. మరలా అదే సేమ్ సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు. ఇచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన ప్రేమను, మరి చూపించినటువంటి ఆ కృపను మరి జాగ్రత్తగా, కృప నిరర్థకం చేసుకోకుండా మరి జాగ్రత్త కలిగి పరిశుద్ధాత్మ మరి నడిపింపు ప్రకారం జీవిస్తూ మరి ఆ నిత్య రక్షణను పొందుకోవాలని ఇదనం పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అటువంటి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవ. శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు అయ్యా. ప్రభువానికి స్తోత్రాలు. నేను తప్పిపోయి మరలా వచ్చిన మాకునైనా అయ్యా నీ ఆత్మనిచ్చావు దేవా. నీ యొక్క ఇంటిలో సమానత్వాన్ని మాకు ఇచ్చావు ప్రభువానికి వందనాలు. సమస్తాన్ని మాకు ధారాళంగా దయచేసిన దేవా స్తోత్రం. విమోచన దినం వరకు మేము ఆత్మలు చేత పరిశుద్ధాత్మలు ముద్రింపబడి ఉన్నాం కాబట్టి అయ్యా ఆత్మను దుఃఖ పెట్టకుండా ప్రభు సమస్తమైన దుష్టత్వాన్ని, ఆ యొక్క ద్వేషాన్ని, క్రోధాన్ని, ప్రభు కోపాన్ని, అల్లరిని, దోషాన్ని విసర్జించి అయ్యా మీరు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము ఒకరినొకరు క్షమించుకుంటకు, దయాహృదయం కలిగి ఉంటకు సహాయం చేయండి. కఠిన హృదయాన్ని తీసివేయండి. క్షమించే మనసు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.